తెలంగాణలోనే అత్యంత ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం బిజిగిరి షరీఫ్ దర్గా. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. సుమారు 859 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న దర్గాలో హజరత్ సయ్యద్ ఇంకుషావలి రహమతుల్లా అలైతో పాటు ఆయన సోదరుడైన హజరత్ సయ్యద్ అద్మస్ షావలి, వీరి కుమారులైన ముర్తుజా షావలి, అక్బర్ షావలి రహమతుల్లా అలై సమాధులు ఉన్నాయి. జమ్మికుంట పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో విశాలమైన గుట్టలు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైన వాతావరణానికి అనుసంధానమై చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్యం గల ఈ దర్గా ఉంది. ఇస్లాంతో పాటు అల్లా సందేశాన్ని దివ్య ఖురాన్లోని సూక్తులను ప్రజలకు తెలియజేస్తూ మధ్యయుగాల కాలంలో అరబ్ దేశం నుండి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ మానవత్వమే మతం అని విశ్వ మానవ సమానత్వాన్ని చాటుతూ బిజిగిరి షరీఫ్ చేరుకొని దర్గాను నిర్మించుకున్న హజరత్ సయ్యద్ ఇంకుషావలి తన జీవితకాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ, దయ వల్ల ఎందరో ప్రజలు సుఖశాంతులతో జీవితం గడపగలిగినారు. హజరత్ సయ్యద్ ఇంకుషావలి వర్ధంతిని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. నిష్ఠలతో వేడుకునే భక్తుల కోరికలను హజరత్ సయ్యద్ ఇంకుషావలి తీర్చుతారని ప్రసిద్ధి. ప్రజల భక్తి విశ్వాసాలకు చారిత్రక చిహ్నంగా నిలిచిన ఈ దర్గాపై భక్తులకు ఎనలేని విశ్వాసం ఉంది. దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాలకు హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల భక్తులు హాజరవుతుంటారు. దర్గా షరీఫ్ మన దేశంలోని మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. అనేక రుగ్మతలు, దీర్ఘకాలిక రోగాలు, మానసిక రోగాలు నయం కావాలని ఇక్కడ వేడుకుంటారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత పేరిట తమ మొక్కులు నీర్చుకుంటారు.
शाह वाली मुतुजा शाह वाली अकबर शाह वाली खेलों के मज़ारों के ऊपर संदल शरीफ चढ़ाए। ये अल्लाह का बहुत शुक्र है, ये बारिश के मौसम में बारिश भी नहीं गिरी है। हमारे को हर एक डिपार्टमेंट मदद करी, हेल्थ डिपार्टमेंट, रेवेन्यू डिपार्टमेंट, ग्राम पंचायत, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, पुलिस की पुलिस, और सबसे ज़्यादा बंदोबस्त के बारे में तो सबके बारे में हमारे को बहुत मदद करे हमारे सीआई साहब जम्मी कुंटे के, उनके अंडर में यहाँ पर तो इसे भी क्या भी तकलीफ नहीं है ऐसा। उन्होंने बहुत मदद करे हमारे को, उनको बहुत बहुत शुक्रिया। और उसके साथ और एक वो कौन सी कमेटी आई, यूथ कमेटी भी आई, उनको भी रजा यूथ, उनको भी हमारे को हमारे तरफ से बहुत शुक्रिया अदा करते हैं हम लोग। यहाँ पर तो बहुत पीसफुल हुआ, सब इंतज़ाम भी हम लोग भी करें, सब लोग ऐसी लाइन में आके अपने मुरादें पूरे करके अपने अपने घर को खुशी से जाना आके। हमारे कमेटी चार सब लोग को बहुत बहुत शुक्रिया। मीडिया लोग भी बहुत मदद करे, गुलाम भी बहुत मदद है। मीडिया की मदद रहने से जो गांव-गांव से सब लोग पेपर में गिरे तो मीडिया के टीवी के जरिए, इलेक्ट्रॉनिक मीडिया के जरिए पब्लिक पूरी, आवाम पूरी यहां तक पहुंची। उनको भी बहुत बहुत शुक्रिया अदा करते हैं।